హాయ్ అండి, నమస్తే. నేను మీ ఝాన్సీ శివకుమార్. ఈరోజు నేను మాడిపోయిన గిన్నెలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ గిన్నె నిండా వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిలో కొంచెం సర్ఫ్ వేయండి. విమ్ లిక్విడ్ కూడా యూస్ చేసుకోవచ్చండి సర్ఫ్ బదులు. ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టండి. స్టవ్ పైన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి కాసేపు ఆ నీటిని బాగా మరగనివ్వండి. మరుగుతున్నప్పుడు ఇలా ఒక ఏదైనా గరిట కానీ స్పూన్ కానీ అట్లా కాడ కానీ ఏదైనా తీసుకొని ఇలా క్లీన్ చేయండి. బాగా మరిగిన తర్వాత దించేయండి. దించేసి పై భాగాన్ని లోపలి భాగాన్ని ఇదే విధంగా క్లీన్ చేయండి. చేస్తే లోపలిదంతా వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఈ వాటర్ అంతా పక్కకు తీసేయండి. హాట్ వాటర్ కదండి, కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. లేకపోతే చల్లారిపోయాకైనా మీరు క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ని ఇలా పక్కకు తీసినప్పుడు చూడండి లోపల ఉన్న అడుగు భాగం అంతా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఈ గిన్నెని వాష్ చేసుకుందామండి. ఎలా వాష్ చేసుకోవాలంటే కొంచెం విమ్ లిక్విడ్ తీసుకోండి, ఆర్ సర్ఫ్ అయినా తీసుకోండి. తీసుకుని స్క్రబ్తో బాగా క్లీన్ చేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ క్లీన్ చేయండి. చేస్తే అడుగు భాగంలో ఉన్నదంతా బాగా వచ్చేస్తుందండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. అస్సలు చిన్నది కూడా అడుగు మాడింది ఏది కనిపించదు, అలా క్లీన్ అవుతుందండి. మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా వర్క్ అవుతుంది. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.